నేను ఫస్ట్ నటించిన సినిమా, అసలు సినిమా ఇండస్ట్రీలోనే కాలు పెట్టిన సినిమా పాపే నా ప్రాణం. నేను లీవ్లో పెట్టడం చిన్న వాటికి అది ఇది అని యాక్టింగ్ వద్ద ఏమొద్దు హాయిగా ఉద్యోగం చేసుకుంటే పోద్దని డిసైడ్ అయి ఉన్నా. ఎందుకంటే ఒక సినిమా షూటింగ్లో చిన్న ఇన్సల్ట్ జరిగింది. ఏం లేదు, పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. ఇదేం పరిగెత్త అన్నారు. అరే నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ ఇదేంటి, ఇన్ని నాటకాలు వేశాను నేను, నన్ను అందరూ మెచ్చుకునేవాళ్ళు, కానీ ఇదేంటి పరిగెత్తమంటే పరిగెత్తాను, ఇలా కసిరారేంటి అని నో ఇవ్వద్దు అనుకున్నాను. పాపే మా ప్రాణం నాకు అవకాశం రాగా అమ్మా ఇది ఇందులో చేయాల అనుకున్నాను. మళ్ళీ బ్రహ్మానందంతో కాంబినేషన్, ఈ రెండింటితో నేను అన్నతో పరిచయం. తర్వాత బాగా ఎంజాయ్ చేసింది కృష్ణరాజన్నతో బావా బావమరిది సినిమా. నేను ఇంత, అన్న ఇంత, నేను ఏదన్నా జోకేస్తే పడిపడి నవ్వేవారు కృష్ణరాజన్న. చాలా ఉన్నాయి అన్నతోటి. నేను ఇంటికి వెళ్ళేవాడిని, వారి సత్యమణి గారు కూడా తెలుసు, మీ అన్న నీ కొరకు చూస్తుండే వెళ్ళండి అని చెప్పేది. కాంట్రవర్సీ లేని ఒక మంచి మనసు ఉన్న, ఒక మంచి క్యారెక్టర్ మెయింటైన్ చేసిన ఒక మహానుభావుడు నిండు కొండ కృష్ణరాజన్న. ఎక్కడ మచ్చలేదు, ఎక్కడ కాంట్రవర్సీ లేదు. ఏంటే అని కొందరు అంటుంటారు, కానీ నేను ఎక్కడ వినలా అసలు సినిమా ఇండస్ట్రీలో, ఈ 24 క్రాఫ్ట్స్లో ఎవరు కూడా కృష్ణారావు గారి గురించి కనీసం ముక్కిరవటం మూతిరవటంగా కూడా నేను చూడలేదు. అంతటి నిండుకొండ ఇవాళ లేకపోవటం నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు కిందే లెక్క. అలా నిలబడితే చాలు అన్న, కొండంత ధైర్యం ఇండస్ట్రీకి ఇచ్చినంతగా మెయింటైన్ చేశారన్న. మినిస్టర్గా చేసినా, పాలిటిక్స్లో ఉన్నా, హీరోగా ఉన్నా, విలన్గా ఉన్నా అన్న అన్నే అనిపించుకున్నారు. వారి వాళ్ళ పరమపదించటం నిజంగా ఇండస్ట్రీ దురదృష్టమే, ఒక పెద్ద దుఃఖిని కోల్పోవటమే. కనుక అన్న గురించి చాలా చెప్పాలని ఉంది, కానీ నాకు కొంచెం మాటలు రావట్లేదు. అన్న ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని, అమ్మను, మేడం గారిని, వారి బిడ్డలను, వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి, మనోధైర్యాన్ని ఇచ్చి, వారికి మనశ్శాంతిని కలుగజేయాలని కోరుకుంటూ అన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.